రైట్. సో వై లక్ష్మీనారాయణ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ మనతో ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, ఏంటి ఇప్పుడు ఈ అధ్యక్ష మార్పుకు సంబంధించి సోమవీర రాజు గారేమో కంప్లైంట్ ఎవరు ఇచ్చారో నా మీద నాకు తెలీదు, రాజకీయాల్లో ఉన్నప్పుడు పార్టీ అధిష్టానానికి కంప్లైంట్లు అనేవి కామన్ గానే వెళ్తూ ఉంటాయి అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకొక పక్కన విష్ణుకుమార్ రాజు గారు ఉపాధ్యక్షుడు, ఆయన కూడా పురంధేశ్వరి గారు ఆవిడ అనుభవం ఉంది కాబట్టి ఆవిడ అనుభవాన్ని ఉపయోగించుకోవాలి, ఖచ్చితంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి కాబట్టి అధిష్టానం ఏది చెప్పినా పార్టీ మొత్తం దాన్ని ఆమోదించి తీరాల్సిందే అని చెప్పి ఆయన స్టేట్మెంట్. మరి కాంట్రాడిక్టింగ్ ఒక పక్కన అనుకుంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ సిపికి వెన్నుదన్నుగా ఉంటోంది ఖచ్చితంగా, విమర్శించడం మాత్రం పై పైన విమర్శిస్తున్నారు, పూర్తి స్థాయి సాయం చేస్తున్నారని చెప్తున్నారు. సోమవీర రాజు గారు కూడా అదే ఒక ముద్ర అనేది పడింది, వైసీపీకి అనుకూలంగా ఉంటారు అని చెప్పి. సో ఇప్పుడు అధ్యక్ష మార్పు వల్ల ఏం చెప్పాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో? ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. మొట్టమొదటిగా దగ్గుపాటి పురంధేశ్వర గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కుటుంబ పార్టీలని పారదోలడానికే ఈ రోజు మా కేంద్ర నాయకత్వం పురంధేశ్వర గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అభివృద్ధి చెందడానికి, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి మాత్రమే మేము నాయకత్వ మార్పు అనేది జరిగింది. పురంధేశ్వర గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ 2024లో విజయదుందుబి మోగించబోతుంది. మా కేంద్ర నాయకత్వానికి మా రాష్ట్ర నాయకత్వానికి బలమైన కోరిక, ఈ కుటుంబ పార్టీలు మా మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి మా కేంద్ర నాయకత్వం సరైన గళాన్ని ఎంచుకుంది. పురంధేశ్వర గారి ఆధ్వర్యంలో మేము ఈ కుటుంబ పార్టీలని ఏం చేస్తున్నాయన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తాం. మేము పార్టీకి ఎవరు నాయకత్వం ఎవరు అనేది కాదు. సోమవీరరాజు గారు కూడా ఈరోజు ఎటువంటి కాంట్రవర్సీ మాట్లాడలేదు, బీజేపీలో ఎవరు కాంట్రవర్సీ మాట్లాడరు. కేంద్ర నాయకత్వం ఏది చెబితే అది చేయడానికి ఇక్కడ సుశిక్షితమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఇదే విధంగా మేము రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఇప్పుడు ఇచ్చాం, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఇచ్చాం, ఎప్పుడు ఇస్తూనే ఉంటాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బీజేపీ ఎజెండా, ఇదే ఎజెండా తోటి మరి ఇప్పటి వరకు ప్రత్యేక హోదా రాలేదు, విభజన హామీలు సంబంధించినటువంటిది వాటికి సంబంధించి రాలేదు. రైల్వే జోన్ 2019 ఎన్నికల స్టార్టింగ్ లో ప్రకటించారు, విశాఖకి రైల్వే జోన్ ఇస్తున్నాము అని చెప్పి ప్రకటించారు, అది కూడా ఇప్పటి వరకు అవ్వలేదు. ఏదో చిన్న ఆఫీస్ ఏదో గడుతున్నారు అన్నది తెలిసింది. ఇది కాకుండా ఉన్నటువంటి పోర్టులకు సంబంధించి మాత్రం అసలు ఎక్కడ నిష్ప్రయోజనమే కనిపిస్తోంది. అలాగే అమరావతి రాజధాని మీద పార్టీ పరంగా స్టాండ్ అయితే ఒకటి కనిపిస్తోంది ఖచ్చితంగా, ముందు వ్యతిరేకించడమో ఇంకోటి అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం చాలా స్పష్టంగా అమరావతి రాజధాని మ్యాప్లో చూపిస్తున్నారు కానీ వాస్తవ రూపంలో మాత్రం అక్కడ కనిపించడం లేదు. ఇంకో పక్కన స్మార్ట్ సిటీలని ధొలేరాలని ఇంకో చోట్ల కంపెనీలు వెళ్తున్నాయి, కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి. భారతదేశం అంతా ఎక్కడ అంటే ఎక్కడ గుజరాత్లో మాత్రమే ఉంది అన్నటువంటి విమర్శలు చాలా మంది విశ్లేషకులు కూడా చేస్తూ వస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పేది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని జరగనివ్వము అని చెప్తున్నారు, కానీ కేంద్ర ప్రభుత్వం లేదు అది లాస్ట్లో ఉంది కాబట్టి మేము దాన్ని ప్రైవేటీకరణ చేయాల్సిందే అని వాళ్ళు అంటున్నారు. ఎక్కడ సార్ పొంతన అనేది? అలాగే ఇందాక కుటుంబ పార్టీ అని ఒకటి మీరు అన్నారు, కుటుంబ పార్టీ పరంగానా లేదంటే పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు కుటుంబాలు ఉన్నారంటారు అక్కడ? కుటుంబ పార్టీలు అంటే వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ సార్, అవి కుటుంబ పార్టీ. దగ్గుబాటి పురంధేశ్వర్ గారు కుటుంబ పార్టీ కోవలోకి రారంటారా ఆవిడ? ఎన్టీ రామారావు గారి కుమార్తెగా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి భార్యగా, అదే ఫ్యామిలీ నుంచి ఆవిడ కూడా వచ్చారు కదా, వారి ఫ్యామిలీనే కదా మరి తెలుగుదేశం పార్టీ స్థాపకులు. మంచి మాట అడిగారు సార్. నేను ఇక్కడ చెబుతుంది పార్టీని నడిపే వాళ్ళు వాళ్ళ కుటుంబ పెత్తనంలోనే ఆ పార్టీలు నడుస్తాయని చెప్తున్నారు. అంటే ప్రజలు ఓట్లు వేస్తే ఏముండమన్నమాట. మీరు అన్నదానికి సమాధానం చెబుతాను సార్, మీరు కొన్ని విషయాల్లో మాకు సమయం ఇస్తే చెప్పండి. ఈ రోజు మీరు చెబుతున్నారు గుజరాత్ కంటే మనకు తీర ప్రాంతం ఎక్కువ ఉంది, అంతకంటే ఎక్కువ పోర్టులు ఇప్పుడు ఇచ్చాము, ఈ నడుస్తున్నాయి పనులు ఎన్నో ఇక్కడ పోర్టులకి. మీరు ఆ విషయం ఏ ఇవ్వని ఇవ్వని వాటిని ఒకటి రెండు చదువుతున్నా గారు, ఇచ్చిన వాటిని ఎన్ని కేంద్ర శ్రీనివాసరావు గారు
ఒక్క సెకండ్ లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ పోర్టల్ దాకా వెళ్ళదు, సరే కేంద్రం ఇస్తుంది అనుకున్నా సంతోషం. విభజన హామీలు 2014లో విభజించిన తర్వాత ఇప్పటి వరకు 9 సంవత్సరాల 6 నెలల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, 300 పైసలకు సీట్లు తెచ్చుకున్నటువంటి పార్టీ అధికారంలో ఉండి 10 ఏళ్ల ప్రత్యేక హోదా అన్నారు, లేదు, మిగతావి లేవు, ఎందుకని చెప్పి విభజన హామీలు సార్, ప్రత్యేక హోదా కూడా పక్కన పెట్టండి, విభజన హామీలు ఇప్పటి వరకు ఎన్ని నెరవేర్చారు అనేది ఒక్కసారి క్లారిటీ ఇవ్వగలుగుతారా? మీరు నాయకత్వాన్ని మార్చారు, కన్నా లక్ష్మీనారాయణ గారిని మార్చారు, సోమవీర్రాజు గారు అయ్యారు, ముచ్చటగా మూడోసారి ఇప్పుడు పురంధేశ్వర్ గారు వచ్చారు, కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే ఎక్కడ వేసిన కొంగలు అక్కడే అన్నట్టుగా ఉంది. విభజన హామీల్లో ఇప్పటి వరకు ఒక్క పైసా మాకు వచ్చింది కనిపించట్లేదు ఆంధ్ర రాష్ట్రానికి, ఏం చెప్తారు దానికి? సార్ ఇప్పుడు అదే చదువుతున్నాను, మాది కుటుంబ పార్టీ కాదు కాబట్టి ఎవరు నాయకత్వ లక్షణాలు, కుటుంబ పార్టీ కాదు కాబట్టి ముగ్గురిని మార్చుకున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేశారంటారు.